నమస్కారం అండి ఈ రోజు వర్తమాత అనాథ ఉద్యాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీ కే విద్యాసాగర్ గారు శ్రీమతి కే శైలబాలు గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు శైలబాలు గారు విద్యాసాగర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కే విద్యాసాగర్ గారి మాతృమూర్తి గారు క్రీస్తు శేషులు శ్రీమతి కొలచాల అంశీయ గారి మాసికం పంచమే రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది క్రీస్తు శేషులు శ్రీమతి కొలచాల అంశీయ గారికి నమస్కారం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్కారం విశేషలు శ్రీమతి కొలచాల అంశీయ గారి గురించి ఒక రెండు మాటలండి మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి కొలచాల అనుసూయ గారికి నమస్కారం అలాగే శ్రీ కె విద్యాసాగర్ గారికి శ్రీమతి శైలబాల గారికి శ్రీ పురుషోత్తం శర్మ గారికి జ్యోతిర్మయి గారికి శ్రీమతి పద్మనాథ్ గారికి శ్రీమతి బిందు మాధవి గారికి అలాగే శ్రీ రాఘవేంద్ర కులకర్ణి గారికి కరుణా గారికి శ్రీనివాస్ గారికి శ్రీమతి విజయలక్ష్మి గారికి శ్రీ రవీందర్ బాబు గారికి ఉమాదేవి గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అలాగే శ్రీమతి శైలబాల గారికి పద్మ గారికి జ్యోతిర్మయి గారికి కరుణ గారికి విజయలక్ష్మి గారికి బిందు మాధవి గారికి ఉమాదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే విద్యాసాగర్ గారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు అలాగే శ్రీ విద్యాసాగర్ గారు శ్రీమతి శైలబాల గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ ఈరోజు అన్నదానానికి అరటి పండ్లు ఫ్రూట్స్ అలాగే లడ్డు అలాగే పాపడు అలాగే రైసు అలాగే వంకాయ టమాటా పప్పు సాంబారు అన్నదాత సుఖీభవ.